చంద్రబాబు బెయిల్ కేసులో అనూహ్య పరిణామం మళ్ళీ నిరాశే చంద్రబాబు కేసుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి హైకోర్టు వెకేషన్ బెంచ్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది విచారణ ప్రారంభం సమయంలోనే న్యాయమూర్తి ఈ కేసు పైన వాదనలు వినేందుకు విముఖత వ్యక్తం చేశారు ఈ కేసు నుంచి న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ చెప్పారు ఈ కేసు విచారణ మరో బెంచ్కు పంపేలా రిజిస్ట్రార్ నిర్ణయం ఉన్నారు ఈ నెల ముప్పై ఒకటో తేదీకి బెయిల్ విచారణ వాయిదా వేశారు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల కారణంగా మధ్యంతర బయలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్లో పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ పైన విచారణ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్య వ్యాజ్యంపై విచారణ జరిపేందుకు లిస్టు చేశారు కేసు విచారణ ప్రారంభం సమయంలోనే న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ చెప్పారు చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల జాబితాలో కొత్తగా జీవియల్ మూర్తి ఉన్నారు జ్యుడిషియల్ అధికారి కుటుంబ సభ్యుడు కావడంతో తాను ఈ కేసు విచారణ చేయలేనని న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ చెప్పినట్లు తెలుస్తోంది ఈ కేసు విచారణ ఏ బెంచ్కు బదిలీ చేస్తారనేది రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకుంటారని న్యాయమూర్తి స్పష్టం చేశారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు మళ్లించారనే ఆరోపణలతో సిఐడి నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు ఈ వ్యాధ్యం విచారణకురాగా చంద్రబాబుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్లను కోర్టు ముందు ఉంచాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది చంద్రబాబుకు వెంటనే కంటికి శస్త్రచికిత్స అవసరం కావడంతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు దీనిపైన విచారణకురాగా న్యాయమూర్తి విచారణకు విముఖత వ్యక్తం చేయడంతో ఈ కేసు తిరిగి ఈ నెల ముప్పై ఒకటో తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు వాయిదా వేయవద్దని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరగా రిజిస్ట్రార్ ఏ బెంచ్కు పంపాలో నిర్ణయిస్తారని న్యాయమూర్తి స్పష్టం చేశారు ఈ సమయంలోనే స్కిల్ స్కామ్ లో హైకోర్టులో బెయిల్ మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపైన వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి ప్రతాప బెంచ్ ముందు ఎనిమిదవ కేసుగా ఈ బెయిల్ పిటిషన్ విచారణ జాబితాలోకి వచ్చింది హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లతో పాటుగా చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను న్యాయవాదులు జత చేసినట్లు తెలుస్తోంది సుప్రీంలో క్వాస్ట్ తీర్పుపైన ఆసక్తి నెలకొంది వచ్చే నెల ఎనిమిది తొమ్మిది తేదీలలో సుప్రీంలో చంద్రబాబుకు సంబంధించిన కీలక తీర్పులు వెలువడే అవకాశం ఉంది వాయిదా వేయవద్దని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరగా రిజిస్ట్రార్ ఏ బెంచ్కు పంపాలో నిర్ణయిస్తారని న్యాయమూర్తి స్పష్టం చేశారు